అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్ కేసు విషాదాంతం మూసింది. కొన్ని వారాల క్రితం అమెరికాలోని క్లైవ్లాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం ట్విట్టర్లో ప్రకటించింది. మహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ క్లైవ్లాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. గత నెల మార్చి 7వ నుంచి అతడు అదృశ్యమయ్యాడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని అతడి తండ్రి మహమ్మద్ సలీం వెల్లడించారు. దుండగులు $1,200 డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వని పక్షంలో తమ కుమారుడిని కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. తాము అంగీకరించామన్నారు. తర్వాత ఏమైందో తెలియదని, తమ కుమారుడు చనిపోయినట్లు తెలిసిందన్నారు. అబ్దుల్ అదృశ్యంపై అతడి బంధువులు మార్చి 8వ తేదీనే క్లైవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ ఓ హైవేలోని క్లైవ్లాండ్లో మృతి ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని భారత దౌత్య కార్యాలయం ట్విట్టర్లో తెలిపింది. స్థానిక పోలీసులతో మేం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. మృతదేహాన్ని తరలించడానికి సహాయం చేస్తామన్నారు అధికారులు. అమెరికాలో హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. కొన్ని వారాల క్రితం అమెరికాలోని క్లైవ్లాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం ట్విట్టర్లో ప్రకటించింది. మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ క్లైవ్లాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. గత నెల మార్చి 7వ నుంచి అతడు అదృశ్యమయ్యాడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని అతడి తండ్రి మహమ్మద్ సలీం వెల్లడించారు. దుండగులు $1,200 డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వని పక్షంలో తమ కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. తాము అంగీకరించామన్నారు. తర్వాత ఏమైందో తెలియదని, తమ కుమారుడు చనిపోయినట్లు తెలిసిందన్నారు. అబ్దుల్ అదృశ్యంపై అతడి బంధువులు మార్చి 8వ తేదీనే క్లైవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ ఓ హైవేలోని క్లైవ్లాండ్లో మృతి ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని భారత దౌత్య కార్యాలయం ట్విట్టర్లో తెలిపింది. స్థానిక పోలీసులతో మేం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. మృతదేహాన్ని తరలించడానికి సహాయం చేస్తామన్నారు అధికారులు.